కొన్నిసార్లు ఎన్నికల్లో తాము గెలిచినా గెలవకున్నా కానీ ఓడగొట్టే ప్రభావం చాలా అది ఒక అంశం ఉంటుంది అది ఇవాళ బీజేపీ ఎన్ని స్థానాల్లో బలంగా ఉన్నది ఆ బీజేపీ ఓట్లు చీల్చడం వలన ఎవరిపైన ఎక్కడ ఎంత ప్రభావం ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం ఇది దీనిపైన ఒక కథనం వచ్చింది సాక్షిలో వీరి అంచనా ప్రకారము ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లలో గట్టి పోటీ అవి ఏమేమంటే ఓ అంచనా ప్రకారం ఇదట వాళ్ళు చెప్తున్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ముధోల్ నిర్మల్ బోద్ ఖానాపూర్ సిర్పూర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ జుక్కల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ కరీంనగర్ కొరుట్ల మానకొండూరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఈస్ట్ పరకాల ములుగు మహిబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఎల్బినగర్ చేవెల్లా కుత్బుల్లాపూర్ రాజేంద్రనగర్ నగర్ ఉమ్మడి మహేబునగర్ జిల్లాలో కల్వకుర్తి మహేబునగర్ మక్తల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాక పటాన్చరు నర్సాపూర్ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మునుగోడు గ్రేటర్ హైదరాబాద్లో గోషమాల్ అంబర్పేట్ ముషీరాబాద్ జూబ్లీహిల్స్ మల్కాద్గిరి ఇక్కడ అంటే ఈ ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాలలో ఏ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటును కనుక ఇక్కడ బీజేపీ చాలా బలంగా చీల్చుకుంటే ఆ మేరకు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పడాల్సిన వ్యతిరేక ఓటు ఇక్కడ బీజేపీ ఎక్కువ షేర్ చేసుకునే అవకాశం ఉన్నది ఒకవేళ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం పడవచ్చు అయితే ఒకవేళ వేవ్ మొత్తమే కాంగ్రెస్కి అనుకూలంగా వెళితే కనుక ఇవే ఈ ప్రభావాలు ఏవి కూడా ఉండకపోవచ్చు దానికే బీజేపీకే కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉండవచ్చు బహుశా వీరు అనుకోవడం ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒకటి తర్వాత ఎస్సీ వర్గీకరణకు చెప్పడం ఒకటి బీసీలు ఎస్సీలలో మాదిగ ఉపకులాలు ఓట్లు పడితే కనుక తెలంగాణలో ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని స్థానాలు గెలవచ్చు కొన్ని స్థానాలు ఎక్కువ ఓట్లు చీల్చుకోవచ్చు ఈ ఓట్ల చీలిక ఓట్ షేర్ అనేది ఏ మేరకు ఉండబోతున్నది ఆ ఉండబోతున్న వాటిల్లో బీసీసీఎం తర్వాత బీజేపీ చెప్పిన ఇచ్చిన హామీలు మహిళలకు సంబంధించినవి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశాలు ఈ అంశాలు కనుక బలంగా ప్రభావితం చేస్తే కనుక ఈ ప్రభావితం చేస్తే గెలి తాను గెలవాలనుకున్న స్థానాలు మినహా మిగతా స్థానాలలో ఓట్ల చీలిక ఉంటుంది ఈ ఓట్ల చీలిక ఓట్ల పర్సెంటేజ్ పెరిగితే కనుక ఓటింగ్ షేర్ పెరిగితే కనుక బీజేపీ వచ్చే ఎన్నికల నాటికైనా మరింత బలపడే అవకాశం ఉంటుందనే ఒక ధీమాతో ఒక అంచనాతో బీజేపీ నాయకులు వెళ్తూ ఇక కాంగ్రెస్ నాయకులు దీనికి అనుగుణంగానే వారి అభ్యర్థుల ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అభ్యర్థులలో వాళ్ళు విపరీతమైన కసరత్తు చేసిన తర్వాతనే జాబితా బయటికి వచ్చింది ఈ బయటికి వచ్చిన జాబితా ఈ ఇక్కడ ఈ నియోజకవర్గాలలో ఉదాహరణకు మనకు ఉమ్మడి మైబినగర్ జిల్లాను లేదా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బయట జరుగుతున్న చర్చ ఏమిటి మహబినారు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా ఉంది ఖమ్మం జిల్లాలో ఉంది అని ఒక ఒక చర్చ జరుగుతున్నది నిజానిజాలు తెలువు మనకు చర్చ జరుగుతున్నది ఈ సందర్భంలో ఈ జిల్లాలో కనుక అదే ఉమ్మడి మహబూబినగర్లో కలవకుర్తి మైబినార్ మక్తలు మూడు నియోజకవర్గాలు నల్గొండ జిల్లాలో సూర్యాపేట మునుగోడు రెండు నియోజకవర్గాలు ఈ ఇక్కడ వరంగల్ కరీంనగర్ జిల్లాలో కూడా ఈ మధ్య కొంత కనబడుతున్నది ఈ కనబడేది మొత్తం కూడా ఒక్కొక్క జిల్లాలో రెండు నుంచి మూడు నియోజకవర్గాలు అట్లా మనం ఒక పదిని పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉంటాయి కనుక పది మూల ముప్పై ముప్పై నియోజకవర్గాలు ఈ ముప్పై నియోజకవర్గాల్లో తాను గెలువగా పోను మిగతా వాటల్లో ప్రభావం ఉంటే కనుక ఆ మేరకు కాంగ్రెస్ పైన ప్రభావం ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది ఇది కా ఈ తెలంగాణ అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది మొదలు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు తిరుగులేదు అనే ఒక చర్చ నుంచి బీజేపీ నిర్వీర్యమైపోయిందని ఒక చర్చ నుంచి ఇరవై ముప్పై ఒక ఇరవై రోజుల కింద నుంచి కాంగ్రెస్ పెరుగుతున్నదని ఒక చర్చ ప్రారంభమైంది ఈ చర్చ ప్రారంభమైన ఇరవై రోజుల తర్వాత ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి అక్కడక్కడ బీజేపీ కూడా కొంత పెరుగుతున్నట్టు కనబడుతున్నది అని ఒక చర్చ వస్తున్నది ఇక్కడ మూడు పార్టీల మధ్య కాంగ్రెస్ కాంగ్రెసు బీఆర్ఎస్ ఈ రెండు మధ్య ప్రధానమైన పోటీ కనబడుతున్న కనబడుతున్నది బీజేపీ ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాలలో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు ప్రస్తుతం కనబడుతున్న సినారు బట్టి ఒకవేళ వేవ్ అనేది అది కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ వైపు కనుక బహుశా ఇవన్నీ పనిచేయకపోవచ్చు కూడా